ఓం విఘ్నేశ్వరాయ నమ మహాభారతము సభాపర్వము శ్రీకృష్ణుడు ఎంతో సంతోషించాడు ధర్మరాజుతో ధర్మనందన నీ నిర్ణయము ప్రశంసనీయము పూర్వము జమదగ్ని కుమారుడైన పరశురాముడు క్షత్రియ వంశాలన్నీ నిర్మూలించాడు అప్పుడే ఇష్వాకు ఇరి అనే రెండు వంశాలు మిగిలాయి ఇవి రెండే సహజ వంశాలు మిగిలినవి మిశ్రమ వంశాలే ఆ రెండు వంశాలు నూటొక్క ఒక్క వంశాలుగా వృద్ధి చెందాయి భోజ భోజవంశాల వలన మరో పద్నాలుగు వంశాలు ఏర్పడ్డాయి ఈ రాజవంశాలన్నింటినీ జరాసంధుడు జయించాడు చేదీభూపాలుడు శిశుపాలుడు జరాసందునికి సైన్యాధిపతి హంసటింపకులు అనే మహాబలవంతులు జరాసంధునికి ఆప్తులు కౌశిక చిత్రసేనులు జరాసంధునికి కుడియడమ భుజాలు చేదీరాజులలో పురుషోత్తముడు అంగవంగ పుండ్ర కిరాతరాజులు రాజులు పౌండ్రక వాసుదేవుడు జరాసందుని సేవిస్తున్నారు తూర్పు దక్షిణ దేశాల రాజులు పురుజితుడు కురుసుడు కలబా సంఘర్షణ సూపహిత మనోదత్త మొదలైన వారు జరాసంధుని కొలుస్తున్నారు ఉత్తర దిక్కున పద్దెనిమిది మంది రాజవంశాలు భయంతో జరాసంధుని కొలుస్తున్నారు నేను వధించిన కంసుని భార్య జరాసందుని కుమార్తె అందువలన జరాసంధుడు నాపై పగబోని ఉన్నాడు ధర్మరాజ ఆ హంసడింపకలు జరాసంధుడు మూడు లోకాలను జయించగలరు ఒకసారి హంసడింపకలతో మధుర మీద దండెత్తారు ఒక ఉపాయంతో హంసడింపకలను చంపాము ఇప్పుడు జరాసందుడు నిస్సహాయుడు మేము జరాసంధునితో విరోధం వలన రైవతాద్రిలో కోట కట్టుకొని ఉన్నాము మనము ముందు జరాసంధుని వధించాలి అప్పుడు రాజసూయం సాధ్యపడుతుంది నీ రాజ్యము స్థిరపడుతుంది జరాసందుడు ఎంతటి బలవంతుడైనా దుర్మార్గుడు కాబట్టి పతనం తప్పదు అని శ్రీకృష్ణుడు అన్నాడు అప్పుడు భీముడు ధర్మరాజుతో ప్రయత్నంతో అన్ని విజయాలు సమకూరుతాయి శ్రీకృష్ణుని దయ అర్జునుని సహాయము నీ అనుమతి ఉంటే జరాసందుని సంహరిస్తాను అన్నాడు అప్పుడు అర్జునుడు అన్నయ్య రాజులందరినీ జయిస్తాము రాజసూయం నిర్వహిస్తాము లేకపోతే రాజసూయమో మయాసభ గాంధీవమో ఎందుకు అన్నాడు భీమార్జునుల మాటలు విని శ్రీకృష్ణుడు సంతోషించాడు ధర్మరాజు కృష్ణ అసలు జరాసంధుడు అంతటి బలవంతుడు ఎలా అయ్యాడు అన్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు మగధరాజైన బృహద్రథుడు కాశీరాజు పుత్రికలను వివాహమాడాడు వారికి సంతానం కలగలేదు అతడు భార్యలిద్దరితో అరణ్యాలకు పోయి చండకోశికుడు అనే మునిని భక్తితో సేవించారు వారి సేవలకు చండకోశికుడు సంతోషించి వారిని చూసి ఏం వరం కావాలో కోరుకో అన్నాడు అప్పుడు బృహద్రథుడు మహాత్మ నాకు పుత్ర సంతానం ప్రసాదించండి అని కోరాడు అప్పుడు ఒక మామిడి చెట్టు కింద నుండి ఒక మామిడి పండు ఆ మహర్షి తొడ మీద పడింది మహర్షి ఆ పండును మంత్రించి బృహద్గదునికి ఇచ్చాడు ఈ పండును తిన్నవారికి సంతానం కలుగుతుంది అని చెప్పాడు సంతోషంతో ఆ పండును ఇద్దరు భార్యలకు కోసి ఇచ్చాడు ఇద్దరూ గర్భం ధరించి ప్రసవించారు ఇరువురికి నిలువుగా సగం చీరిన శరీరంతో రెండు శిశువులు జన్మించారు ఆ శిశుఖండాలను చూసి భార్యలు ఇరువురు భయపడ్డారు బృహద్ధుని చూపించడానికి సిగ్గుపడి పరిచారకులకు ఇచ్చి బయట పారేయించారు వారు వాటిని నాలుగు దూరల కూడలిలో పారవేశారు అర్ధరాత్రి జరా అనే రాక్షసి వాటిని తినాలని పట్టుకొని రెండు ముక్కలను పట్టుకొని చూడగా ఆశ్చర్యంగా రెండూ కలిసి ఒక బాలుని రూపంగా మారింది ఆ బాలుని ఏడుపు విని అంతఃపురంలోని స్త్రీలు పరిగెత్తుకు వచ్చారు వారిని చూసి రాక్షసి పారిపోయింది అంత అంతలో అక్కడికి వచ్చిన బృహద్రథుడు బాలుని చూసి సంతోషించాడు అది గమనించిన రాక్షసి బృహద్రథుని వద్దకు వచ్చి మహారాజా నేను జరా అనే రాక్షసిని ఆ శిశుఖండాలు నా చేతిలో బాలుని రూపం ధరించాయి ఇతడు వజ్రశరీరం కలవాడు ఇతనిని స్వీకరించు అని చెప్పింది బృహద్గతుడు జరతో నీ దయవలన నా వంశం ఉద్ధరింపబడింది కాబట్టి ఈ బాలునికి జరాసంధుడు అనే నామకరణం చేస్తాను నువ్వు నా పాలట పుణ్యదేవతవు అన్నాడు ఒకసారి చండకోశికుడు బృహద్రథుని వద్దకు వచ్చాడు బృహద్గతుడు ఆ మహర్షిని పూజించి తన కుమారుని చూపించాడు చండకోశికుడు బురద్రథునితో వీడియో పరాక్రమవంతుడవుతాడు ఎలాంటి ఆయుధాలు అస్త్రాలు ఇతనిని చంపలేవు ఇతడు రాజులందరినీ జయిస్తాడు ఆ రాజుల సంపదలను పొందుతాడు పరమశివుని ప్రత్యక్షం చేసుకుంటాడు అన్నాడు అందువలన జరాసంధుడు అసమాన బలాఢ్యుడు అయ్యాడు బృహద్గతుడు జరాసంధునికి రాజ్యం అప్పగించి తపోవనాలకు వెళ్లిపోయాడు ధర్మరాజ భీమసేనుడు ఒక్కడే జరాసందుని చంపగల సమర్థుడు అందుకని భీమార్జునలను నాతో పంపు అన్నాడు అప్పుడు ధర్మరాజు కృష్ణాని అండవుండగా మాకు పొందలేనిది ఏమున్నది ఇక జరాసందుడు మరణించినట్లే నేను రాజశయ్యము నిర్విఘ్నంగా నెరవేర్చినట్లే అని భీమార్జును దీవించి శ్రీకృష్ణునితో పంపాడు